కంటైన్ చేయడానికి, కంటైన్మెంట్ చేయడానికి, ఆ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, నిరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరు కూడా మేము కోరేది ఏంటంటే, ఎవరు కూడా 7 PM ఎవ్రీడే 7 PM నుంచి 6 AM వరకు ఎవ్వరు కూడా బయటికి రావద్దు, అందరు ఇంట్లోనే కన్ఫైన్ కావాలని చెప్పేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము, కేసులు రిజిస్టర్ చేస్తాము, అవసరం ఉంటే ఓపెన్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా 7 PM టు 6 AM ఎవరు కూడా బయట తిరగడానికి వీల్లేదు. తర్వాత 6 AM టు 7 PM కూడా ఓన్లీ పండ్లు, కూరగాయలు, వెజిటేబుల్స్, రోజు తినుబండారాలు కొనడానికి, అది కూడా ఒక్కరే తన దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లోనే, మళ్ళీ ఎక్కడికో వరంగల్ చంపకండా అనుకుంటే వారికి కాకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న మార్కెట్లోనే వారికి 2 కిలోమీటర్స్ లోపలే కొనుక్కొని మళ్ళీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేగాని వేరే వాళ్ళు ఎవరు జలసాగ తినడానికి రాకూడదు, తప్పకుండా వెహికల్స్ సీజ్ చేస్తాం, కేసులు రిజిస్టర్ చేస్తాం. ఈరోజే ఆల్రెడీ ఒక 95 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది, ఒక 75 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వెహికల్స్ మళ్ళీ 31st అంటే లాక్డౌన్ అయ్యే వరకు మా దగ్గర డిటెన్షన్ చేయడం పడుతుంది. కాబట్టి అందరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.